టీపీసీసీ పిలుపు మేరకు కిసాన్ సెల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బాతి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రబీలో వరి పంట వేయొద్దని ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం పట్ల తెలంగాణ రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే విషయంలో బాధ్యత మరిచిన తెలంగాణ ప్రభుత్వం రైతు మీద ఆశలు పెట్టడం, ముఖ్యమంత్రి చెప్పినా ఆదేశించడం, రైతుల హక్కులను హరించడమే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు ఆలోచనలు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రైతులకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారం, వడ్డీ రాయితీలు, సబ్సిడీలు తక్షణమే ఇవ్వాలని అన్నారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్న భూముల్లో వరి సాగు కొనసాగించాలని, బోరుబావుల కింద ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుల నుండి ప్రత్యేక బోనస్తో కనీస మద్దతు ధరకు పంటలను ప్రభుత్వం స్వీకరిస్తుందని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలను పంటల బీమా పథకాల పరిధిలోకి తెచ్చి ఈ సీజన్ నుండి అమలు చేయాలని, అడవి పందులు కోతుల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుప్రభాతరావు, హఫీజుద్దీన్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ళ ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, చౌదరి శ్రీనివాస్, భరత్ గౌడ్, లక్కరి శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్ కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మామిళ్ళ ఆంజనేయులు, పద్మారావు, దయాసాగర్, రాజలింగం, రమేష్ గౌడ్, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పూర్తిగా రైతుల పట్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల స్వేచ్ఛను హరించే విధంగా గత 2 సంవత్సరాల నుంచి బాగా చాలా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. దానిలో భాగంగానే ఫస్ట్ నిర్బంధ సాగు అని ఒక మాట ముఖ్యమంత్రి గారు చెప్పి, మరి కేవలం రైతులు సన్నవరి ధాన్యమే పెట్టాలని పోయిన సంవత్సరం ఇబ్బంది పెట్టిండు. తర్వాత వరి ధాన్యంలో మరి అనేక దిగుబడులు నష్టపోయి ఇబ్బందులు పాలైనప్పుడు మరి క్వింటాల్కు 100 నుంచి 150 రూపాయలు మద్దతు ప్రోత్సాహకంగా ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పిండు. తర్వాత ఇప్పుడేమో మొత్తం వరే పెట్టకమని, వరి వేస్తే రైతులకు ఉరి అవుతుందని, ప్రభుత్వమే రైతుల స్వేచ్ఛను హరించే విధంగా రైతులు ఏం పంటలు పండించుకోవాలనో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అట్లా చెబుతుంది. మరి రైతులకు తమ పొలాలలో మరి అనాదిగా మరి తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు తమ పంట పొలాల్లో ఏది దిగుబడులు వస్తాయి, ఏ పంట ఏ కాలంలో పెట్టాలో రైతులకు తెలుసు. ఈ ప్రభుత్వం చెప్తే వినే పరిస్థితులు లేదు. ఇలా రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రాజెక్టుల నుండి చెరువులు కుంటలు అన్ని నిండి బోర్లలో భూగర్భ జలాలు పెరిగిన తర్వాత ఈ సమయంలో వరెద్దనడం చాలా విడ్డూరం. మరి ముఖ్యంగా సిద్దిపేట కలెక్టర్ గారైతే రైతులను పరోక్షంగా బెదిరిస్తూ, వ్యాపారులను ప్రత్యక్షంగా అధికారులను వ్యవసాయ అధికారులను బెదిరిస్తూ, మరి 1 కిలో ధాన్యం ఇట్లా మీరు అమ్మినట్లయితే ఆ షాపులను సీజ్ చేస్తామని, ఆ వ్యాపారుల దుకాణాలు నడవనీయమని, వేరే వ్యాపారాలు పెట్టుకున్నా నేను వెంటాడుతా చెండాడుతా అని రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా రైతులను పరోక్షంగా భయపెట్టాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే సిద్దిపేట కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. అసలైన విషయం ఏంటంటే ఇంకొకటి, ఈ ప్రభుత్వానికి ఒక మూర్ఖత్వం పూర్తిగా కళ్ళు మూసుకుపోయే విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటంటే రైతుల దగ్గర ఇప్పటికీ కూడా ధాన్యం ఉంది, బై బ్యాక్ గా అదే సీడ్ వస్తాం. ప్రతి రైతు ఇంట్లో వడ్లున్నాయి, ఆ వడ్లనే మళ్లీ వడ్లు పంటగా పెట్టుకుని పండించిన దాఖలాలు గతంలోనే ఇప్పుడు కూడా అదే పని చేస్తాం. ప్రభుత్వం నిర్బంధంగా రైతులను బెదిరిస్తామంటే ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా వరి పండిస్తాం. ఇంకొకటి, ప్రభుత్వంకి ఒకవేళ 6 తడి పంటలపైనే ముందు చూపు ఉంటే మరి 2 సంవత్సరాల నుంచి రైతులను ప్రోత్సహించే విధంగా విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చి, రాయితీ ఇచ్చి విత్తనాలను కొనుగోలు మరి ప్రభుత్వమే అందిస్తున్నట్టు సొసైటీల ద్వారా ఇప్పించి మెల్లమెల్లగా ఏదైతే మెట్ట భూములు ఉన్నాయో ఆ భూములలో 6 తడి పంటలు పండించే విధంగా నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. కానీ పూర్తిగా చెరువుల కింద నీళ్లు పోని భూములలో, చౌడు భూములలో, ఇటువంటి భూములలో వరి తప్ప వేరే భూమి పంట పండని పరిస్థితులలో ప్రభుత్వం వరి వేయొద్దనడం మూర్ఖపైన చర్య. మరి ఇంకో ఈ ప్రాంతంలో మరి మనకున్నటువంటి ఏకైక ప్రధాన ఫ్యాక్టరీ రైతులకు మరి అప్పట్లో అప్పటి నాయకులు కరణం రామచంద్రరావు మరియు అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ ఈ NDSL మంబోజిపల్లి యూనిట్ని ప్రారంభించడం జరిగింది. మరి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా పూర్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి కేవలం
ప్రభుత్వం తెలంగాణ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఈ ముఖ్యమంత్రి గారు మూసివేయడం జరిగింది. ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా చెరుకును మీరే కోఆపరేటివ్ సొసైటీ లేక రైతులు యూనిట్ గా పెట్టి నడిపించుకోవాలని ఎట్లాగూ చేసి ఏదైనా చేసి మూసేయాలనే నిర్ణయంతో మూసేయడం జరిగింది. మరి ఆరుతడి పంటలు పెట్టమనేటోళ్ళు చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు మూసేసిండ్రు? వరి వద్దనేటోళ్ళకి ముందు చూపు ఉండాలి కదా. మరి ఇప్పుడు వేరుశనగ కానీ పెసర కానీ మినుము కానీ నువ్వులు కానీ ఇవన్నీ పంటలకు మరి పందులతోటి కానీ పక్షులు కోతులు నెమళ్లతోటి బెడదలు ఉన్నాయి, రైతులకు చాలా ఇబ్బందులలో ఉన్నారు. మరి ఇవన్నిటి మీద ఏమి కూడా ఆలోచన లేకుండా